దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు కేంద్రం మూడు నెలల కిందట తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నవంబర్ ఇరవై ఆరున మొదలైన చలో ఢిల్లీ ఆందోళన ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది అయితే ఈ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలోనే ఎన్డీఏ కూటమిలోని శిరోమణి అకాలీదళ నేత కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు అప్పటి నుంచి వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు ఊపందుకున్నాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను ఓసారి చూద్దాం అందులో మొదటిది నిత్యావసర సరుకుల సవరణ బిల్లు దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న పంతొమ్మిది వందల యాభై ఐదు నిత్యావసర సరుకుల చట్టానికి సవరణలు చేస్తూ ఈ బిల్లును ప్రవేశపెట్టింది ప్రభుత్వం దీని ప్రకారం నిత్యావసర సరుకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి సరఫరా పంపిణీ వాణిజ్యాల నియంత్రణ అధికారం కేంద్రానికి లభిస్తుంది వ్యవసాయ రంగంలో పోటీని పెంచడం రైతుల ఆదాయం పెంచడానికి దీన్ని తీసుకొస్తున్నట్లు కేంద్రం చెబుతోంది ఇక రెండోది రైతు ఉత్పత్తుల వాణిజ్య వ్యాపార ప్రోత్సాహక సులభతర బిల్లు వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి ఇది అవకాశం కల్పిస్తుంది పాన్ కార్డు ఉన్న కంపెనీలు భాగస్వామ్య సంస్థలు రిజిస్టర్డ్ సొసైటీలు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వ్యవసాయ సహకార సంస్థలు ఇలా ఏవైనా ఇలాంటి ఆన్లైన్ వర్తక వేదికను ఏర్పాటు చేసుకోవచ్చు ఇక మూడోది రైతుల సాధికారత రక్షణ ధర హామీ సేవల ఒప్పంద బిల్లు దీని ప్రకారం ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిందైనా పంట వేయడానికి ముందే రైతు కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునేందుకు వీలు కల్పిస్తుంది ఈ చట్టం దీన్నే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు ఈ మూడు చట్టాలు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఇవన్నీ రైతులను కార్పొరేట్ల చెప్పు చేతుల్లోకి వెళ్లేలా చేస్తాయనేది ఆందోళనకారుల మాట కార్పొరేట్లతో పోరాడి గలవలేమనేది రైతుల భయం అయితే ఈ చట్టాలు రైతులకు ఎంతో కొంత మేలు చేస్తాయనేది జయప్రకాష్ నారాయణ లాంటి మేధావులు చెప్తున్న మాట సందర్భానుసారంగా వచ్చే సంస్కరణలను స్వాగతించాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతున్నారు పంటకు ఎక్కడ గిట్టుబాటు లభిస్తే అక్కడ అమ్ముకునే వీలు కల్పిస్తుంది చట్టం అయితే ఎంతమంది రైతులు తమ ప్రాంతాన్ని వదిలేసి పక్క జిల్లాకో రాష్ట్రానికో తీసుకెళ్లి అమ్ముతారనేది రైతు సంఘాల ప్రశ్న కేవలం కార్పొరేట్ కంపెనీల లబ్ధి కోసమే రాష్ట్రాల మధ్య అవంతరాలు తొలగిస్తున్నారని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు అంతేకాక కాంట్రాక్ట్ ఫార్మింగ్ మొదలైతే నిత్యావసరాలన్నీ కార్పొరేట్ల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులకు మేలు చేయాలనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ కమిటీలను మరింత బలోపేతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేసి రైతులను కార్పొరేట్ల చేతుల్లో పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తున్నారు కార్పొరేట్ కాంట్రాక్టింగ్లో మార్కెట్ కమిటీల పాత్ర ఉండదని రైతుకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు చట్టాల్లో రైతులకు అనుకూలంగా అనేక అంశాలు ఉన్నా కార్టుల్లో కార్పొరేట్లతో పోరాడి గెలవడం అంత సులువు కాదనేది వారంటున్న మాట అంతేకాక చట్టాల్లో మార్పులు చేసి కనీస మద్దతు ధర ఎంఎస్పిని చేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరోవైపు వ్యవసాయ రంగంలో ప్రైవేటు సంస్థల నియంత్రణకు నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు మండీల వ్యవస్థను రద్దు చేయకూడదని స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది వాస్తవానికి ఇరవై మూడు రకాల వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనాల్సి ఉన్నా ప్రస్తుతానికి వరి గోధుమలను మాత్రమే ఎక్కువగా కొంటోంది కేంద్ర ప్రభుత్వం గోధుమలను కొనడంలో ప్రభుత్వం తర్వాత ఐటీసీ కార్పొరేట్ కంపెనీ రెండవ స్థానంలో ఉంది మహీంద్రా నెస్లే గోద్రేజ్ లాంటి కంపెనీలు కూడా ఇప్పుడు వ్యవసాయ రంగంలోకి ప్రవేశించాయి తాజా చట్టాల ద్వారా కార్పొరేట్ కంపెనీలన్నీ వ్యవసాయ రంగంలోకి ప్రవేశిస్తాయని అప్పుడు పంటల ఉత్పత్తి ధరల నియంత్రణ ప్రభుత్వ పరిధిలో కాకుండా కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళిపోతుందనేది రైతుల ఆవేదన అధికార బీజేపీ మాత్రం వ్యవసాయ బిల్లులు రైతులు వినియోగదారులకు ఎంతో మేలు చేస్తాయని చెప్తోంది వన్ నేషన్ వన్ మార్కెట్ దిశగా ఈ చట్టాలు దోహదపడతాయని చెప్తోంది మరి రైతుల ఆందోళనలకు ప్రభుత్వం తలగుతుందా లేకుంటే చట్టాలను కొనసాగిస్తుందా అనేది వేచి చూడాలి